నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. అమ్మని దర్శించుకున్నాం. ఆవిడ ఆవిడ దయతో జిల్లాలోని ప్రాంతంలోని రాష్ట్రంలో ప్రజలందరినీ శుభోచ్చుకున్నట్టు మూడు పంటలు త్వరగా పండాలని, అందరూ సుఖంగా సంతోషం పొందాలని అమ్మని సార్. అప్పుడు అప్పుడు ఉత్సవాలకి ఇప్పుడు ఉత్సవాలకి ఎలా ఉంది తేడా ఏంటంటే, అమ్మవారి తాలూకు ఉత్సవాలు, ఈ ఉత్సవాల తేడాలు రాజకీయాలు ఇది మాట్లాడుకున్న సందర్భం కానీ అది కానీ కరెక్ట్ కాదు. అందులోనూ ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే ఈ రాజకీయాల గురించి ఆడుకుని మాట్లాడతారు, ఆడు గురించి కంపారిజన్ కానీ నేనైతే దలుచుకోలేదు. మనందరం కూడా ఏవో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న జరుగుతున్నాయి, అవన్నీ కూడా పట్టించకూడదు. మన దృష్టి అంతా అమ్మవారి మీద ఉండాలి, మన దృష్టి అంతా పండగ మీద ఉండాలి, తప్ప ఎవరో ఏదైనా చెప్పి వాళ్ళ మీద ఇది మాట్లాడడం అనేది సంబంధం వచ్చినప్పుడు దయచేసి అపార్థం చేసుకోవాలి. నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్.